ఎంతమందిని పెడితే అంతమంది, ఒక్కళ్ళు అటెండ్ కాకపోయినా కేసు మళ్ళీ వాయిదా పడుతుంది. ఇట్లాగ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్న కేసులు ఉన్నాయి. ఈ పనికి మాలిన కేసులు వాస్తవంగా ధర్నా అనే ఒక ప్రజాస్వామ్యంలో నిరసన అనేటువంటిది ఒకటి, దానికి అట్లాంటివి పెట్టుకుని దాని మూలంగా పోలీసులే మ్యాక్సిమం కేసుల దాకా పోరు. అయితే రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత చేసిన పని ఏంటంటే కమ్యూనిస్టులు అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. వాస్తవంగా కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పోటీ చేసి గెలిచారు 2004లో. కానీ కమ్యూనిస్టులు ఎట్లా ఉంటారంటే అది పొత్తు ఎన్నికల వరకే, ఆ తర్వాత మళ్ళీ మా పాత్ర మాదేనంటారు. ఆ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఆందోళనలు చేసింది కమ్యూనిస్టులే. దానికి మొదట ఏడాది వరకు, మొదట 6 నెలల నుంచినే బిగిన్ అయిపోయింది. అప్పటిదాకా టీడీపీకి వ్యతిరేకంగా, అంటే టీడీపీ వాళ్ళని అవమానించింది అన్న అంటే టీడీపీ సాంతం పక్కన పెట్టింది కమ్యూనిస్టులు. టీడీపీ మీద 2-3 ఏళ్ల పాటు అప్పుడు పోరాడారు వాళ్ళు. 99లో బీజేపీతో ఉన్నారన్న కోపం కమ్యూనిస్టులు, అందుకే కదా అప్పుడే కదా ఈ గొడవ కూడా ఏది గుర్రాలతో కొట్టించారు, విద్యుత్ ఉద్యమాలు ఇవన్నీ కూడా. ఆకసితోనే 3 ఏళ్ల పాటు కమ్యూనిస్టులు పోరాటం, కమ్యూనిస్టుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతు. యాక్చువల్గా చెప్పాలంటే కమ్యూనిస్టుల పుస్తకాలు రాయడం, దాన్ని రాజశేఖర రెడ్డి ఆవిష్కరించడం, ఆ విధమైన 3 ఏళ్ల బంధం కారణంగా వాళ్ళు ఆ తర్వాత కలిసి పోటీ చేశారు. భారీగానే ఇద్దరు సెట్ అయ్యారు.